अंत नीति सरफरा सव्य जरगा तागुनी तो मुरूनी कलवदना HMWS मीदा 12,000 कोट रूपये खर्चपेटा अवसर उ वेरसी मोतम हईदराबाद मुरूनी व्यवस्था कावचु मंच नीति व्यवस्था कावचु मल्टीलेयर फ्लाईओवर्स स्कैवेस परशुभ्रमगा मार्केट कावचु बस बेस टाइलेट्स पौर सदुपाय अवसर में इंफ्रास्ट्रक्चर ग्लोबल स्थाई अंतर्जातीय प्रमाणाल वसत प्रजा अंदे 30,000 कोट रूपये खर्चपेटा प्रजाक नेपेदे मन भी ब्रिक्स बैंक चैरम गारांघाई केसीआर गार रेप प्रोग्रम अड़ना सोदू अब इंडस्ट्रियल एरिया बोतना चेर वेलकं शांघाई उड़ी हईदराबाद गुरी तपन पड़ती रेप दिनमंत शांघाई तिगे चूँगी इधर मुरी नगर में उड़े आरे कम इप्ड वील अद्भुत मेरी तिगे चूस्ते अवगन वारे त्वर में आ ब्रिक्स बैंक तो माता आ 25,000 कोट रूपये रुणा प्रभुत्म ग्यारंटी इच्छी जीहेचमसी का स्तोमत ले संपूर्ण प्रभुत्म गवर्नमेंट ग्यारंटी इच्छी दाँ तक वी तपक हईदराबाद अंतर्जातीय नगर का तीर्चिदा चीन हामी इतना गतंगा तस्ताद चपिनो भगीरथ कंटी नल्ला नील ओट अड़गा चपिनो अदे पद्धति अदे स्पीड तो अदे निबद्धता तो ఖచ్చితంగా జంట నగరాలను అద్భుతమైనటువంటి ప్లేస్ గా గ్లోబల్ ప్లేస్ గా గ్లోబల్ సిటీ గా తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని టిఆర్ఎస్ కి ఇవ్వండి టిఆర్ఎస్ వాళ్ళని గెలిపేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ ముందుకు తీసుకొని వస్తాను ఇది కేసిఆర్ గా మీ బిడ్డగా నేను చెప్తున్నానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను నేను ముగించే ముందు ఒక మాట జంట నగరాల ఓటర్ల మీద జంట నగరాల ప్రజల మీద ఒక బాధ్యత ఉంది ఎందుకంటే సరియైనటువంటి వాళ్ళని గెలిపించి यह जंट नगर तीर्चिदे बाध्यत सर पार्टी कटबे बाध्यता जंट नगर प्रजल मीद उ उदाहरण कांग्रेस पार्टी मैं अवकाश जीहेचमसी मेमस्ते नीलू फ्री इतमान वग्दान अंत मन देश में एंटे अंटी टैक्स का टैक्स लेनेटले टैक्स लेने वग्दा टैक्स लेटी इष्टल इष्ट वग्दा चपेस वास्तवा जीहेचमसी की డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధమే లేదు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీమ్ దాని చైర్మన్ ముఖ్యమంత్రి అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది మరి వీళ్ళు ఏ విధంగా మంచి నీళ్ళు ఇస్తారో ఎట్లా ఫ్రీగా ఇస్తారో వాళ్ళే ఈ రోజు ప్రజలకు వివరణ చెప్పాలి ఇటువంటి అడగోలు ప్రచారాలు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఇంత పరిణతి చెందిన పార్టీ ఇన్నేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఇంత బేలగా ఇంత పేలవంగా ఇంత అనాలోచితంగా ఎట్లా వాగ్దానాలు చేస్తారో అది వాళ్ళ విజ్ఞతకి మేము వదిలేస్తా ఉన్నాం కానీ వాళ్ళు చేసిన పుణ్యం ఏందంటే చాలా సందర్భాల్లో శాసనసభ్యులు గాని శాసన మండలి సభ్యులు గాని GHMC లో కార్పొరేటర్ మిత్రులు గాని సీసాలు తీసుకొచ్చి చూపెడతా ఉంటారు ఇగో మురుగునీళ్ళు మంచినీళ్ళు కలిసి వస్తున్నాయండి మా బస్తీలో అని పెద్ద గొడవ పెడతా ఉంటారు వాళ్ళ పరిపాలన పుణ్యం అది వాళ్ళు దేన్ని సంస్కరించలేదు వాళ్ళు డైరెక్ట్ గా శాసనసభలో ప్రకటించారు అసెంబ్లీలోనే ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ లేసి వి ఆర్ ఫ్రెండ్లీ పార్టీ టు టిఆర్ఎస్ గవర్నమెంట్ వి ఆర్ సపోర్టింగ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పిన ఒకటి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మజ్లిస్ పార్టీ వాళ్ళ యొక్క అధికారిక కార్యాలయంలో సమావేశం పెట్టి సమావేశం నిర్ణయం తీసుకొని మేము ఫ్రెండ్లీ పార్టీగా ఉంటాం ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం బేసర్తు అని చెప్పి వాళ్ళు చెప్పారు దే ఆర్ అవర్ ఫ్రెండ్లీ పార్టీ అంతవరకు చెప్పిన ఇవాల తత్వం ఏంది వాళ్ళ రక్తం గ్రూప్ ఏంది వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంది బీజేపీ ఓన్ గ్రూప్ వాడు చెప్తాడు మజ్లిస్ ఓన్ గ్రూప్ వీడు చెప్తాడు ఆ గ్రూపులు వాళ్ళు నిర్ణయించండి మరి మధ్యలో మనకెందుకు పిచ్చి నేను ఏమంటున్నానంటే ఈ బీఫ్ అనేది ఏదైతే ఉందో మాట్లాడుతూ ప్రమాదం మాట్లాడకపోతే ప్రమాదం అన్నట్టు పిచ్చిలో ఉన్నారు కొంతమంది బ్రాహ్మణులు అది అనవసరమైన తలా తోకలేని ప్రశ్న ఎందుకంటే బీఫ్ తినడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది చైనాకపోతే పాములు కప్పలు కూడా తింటారు ఎవరు తినేది వాడు తింటారు దానికి ఆ తినేదానికి గొడవలు ఎందుకంటే నాకు అర్థం కాదు కానీ బీఫ్ను కూడా ఒక ఇష్యూ చేసేంత దిక్కుమాలిన స్థాయికి రాజకీయ పార్టీ పోవడమే దౌర్భాగ్యం ఎవరికి ఎవరికి అవసరం ఉన్నది ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళకు ఉండే అందుబాటులో బట్టి తింటారు దట్ ఇస్ ఎ నాన్ ఇష్యూ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాని చుట్టూ కూడా రాజకీయాలు దింపేంత దౌర్భాగ్యం వస్తే దేశంలో అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదండి బీసీ సప్తనండి నేను ఇక్కడ చెప్తున్నా ఇది ఒక ఫేషన్ లాగా కొంతమంది తెలిసి తెలియక అడుగుతున్నారు నిజంగా చెప్పాలంటే ఈ రోజు పెట్టిన ప్రతి స్కీమ్లో సపోజ్ కళ్యాణ లక్ష్మి మొట్టమొదటి ఎస్సీ ఎస్టీలకు పెట్టు ఎందుకంటే ఎంత వాడతారు నిజంగా దాని బేరింగ్ ఎంత ఉంటుంది డబ్బు ఎంత తెలియాలని చెప్పేసి అయితే దాన్ని
చూసాం మేము స్టడీ చేసినప్పుడు చేస్తే అంత భరించలేనంతగా లేదు. బీసీలకు కూడా వర్తింప చేస్తే ఎట్లా వస్తుంది అనుకున్నాం, ఇది వేరియబుల్ ఉందని తెలియదు. డెఫినెట్గా దాన్ని వర్తింపజేయాలనుకున్నాం. ఇంకో సెక్షన్ ఏమన్నారు, ఒక బీసీలను ఎందుకంటారు, సరిగా బీపీఎల్ కార్టూన్లు అందరికీ వేయండి, పేదవాళ్ళందరికీ వస్తారంటే మంచిదని చెప్పి చెప్పాను. అట్లా ఆటోమేటిక్ వచ్చేస్తారు. నేను కూడా మొన్న ఒక చర్చ జరిగిన సందర్భంలో జోగురామన్న గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు వెళ్తున్నారు, బీసీ సప్లాన్ అనేది తీసుకురావాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ ఉందన్నంటే మీరు పరిశీలన చేయండి, ఇప్పుడున్న పథకాలు ఎన్ని ఉన్నాయో కూర్చోండి ఒక చోటకు, ఏమైనా తక్కువ ఇంకో 500 కోట్లు 1000 కోట్లు తక్కువ ఉంటే కలుపుకుందాం, మనం పెడదాం, పాజిటివ్ పోదామని చెప్పిన నేను. బహుశా మోస్ట్ లైక్లీ వచ్చే బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం బీసీ సప్లాన్ ప్రవేశపెట్టవచ్చు. వెంకయ్య నాయుడు గారు అంత్యప్రాసలు ఆదిప్రాసలు మనందరికీ తెలుసు, ప్యాకేజీలు ఇస్తే లీకేజ్ అయ్యిందండి, ఎక్కడెక్కడ లీకేజ్ అయ్యిందండి, ఆయన ఇచ్చిన ప్యాకేజ్ ఏంది, లీకేజ్ అయ్యింది ఏంటి, ఈ వట్టి ప్రాసల కోసం మాట్లాడాలంటే నాకు కూడా అద్భుతమైన తెలుగు వస్తుంది. 100% సెక్రటేరియట్ కొత్త సెక్రటేరియట్ కట్టబోతున్నాం. బహుశా నాకు తెలిసి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫౌండేషన్స్లో కూడా నేనే వేయబోతా ఉన్నాను, దానిలో మీకు డౌట్ అవసరం లేదు. ఒక కొత్త సెక్రటేరియట్ కట్టాలంటే దానికి ప్రణాళిక పద్ధతి ఆలోచన చాలా ఆర్కిటెక్ట్స్కి ఇవ్వడం అంతా కూడా ఉంటుంది, ఆశామాషి కాదు. 100% మీరు చూడబోతారు. ఉస్మానియా హాస్పిటల్ టవర్స్ కూడా రూపకల్పన జరిగింది, ఉన్న బిల్డింగ్ను ఉంచుతూ కూడా వెనకమాల 2 టవర్స్ కట్టవచ్చు అనేటువంటి జరిగింది. దాని కూడా బహుశా ఈ ఎన్నికల తర్వాత నేను శంకుస్థాపన చేయబోతాను, ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాద్లో బెస్ట్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే కూడా ఒక మంచి సదుపాయం మనకుంది, నేను ఆలోచించిన ఆల్రెడీ. జర్నలిస్టులకు కట్టేది ఏదైతే ఉందో కొంచెం కిచెన్ పెద్దది చేసి రూమ్స్ అది కూడా కొంచెం పెద్దది చేసి కట్టాలని చెప్పి అనుకున్నాం. అప్పుడు ఏంటంటే జర్నలిస్ట్ కూడా కొంత తన డబ్బు కలపాల్సిన అవసరం, స్మాల్ మనీ కలపాల్సిన అవసరం ఉంటుంది, 10,000 5,000 ఎంతో కలపాలా, దానికి క్రెడిట్ లింక్ చేసుకున్నట్టయితే రాయితీ వచ్చే ఆస్కారం ఉంది. అట్లా చేసుకున్నప్పుడు మనం 580 ఎస్ఎఫ్టీ ఏదైతే ఇప్పుడు పేదల కోసం కడుతున్నామో ఆ విధంగా కాకుండా కొంచెం స్పేషియస్గా ఉండేటట్టు 750 ఎస్ఎఫ్టీ 800 ఎస్ఎఫ్టీ అని కట్టుకున్నట్టయితే బాగా సౌకర్యవంతంగా ఉంటుంది. నేను మొన్న ఎవరో మాట్లాడితే నేను చెప్పిన నా ఉద్దేశంలో జర్నలిస్ట్ అందరూ మాకు సమానం, సంఘాలు మీకుంటే మీకు ఉండొచ్చు, మాకు దాంతో సంబంధం లేదు. కాబట్టి జర్నలిస్ట్ అంటే నా దృష్టిలో కెమెరా జర్నలిస్ట్ కావచ్చు, కెమెరా పట్టుకొని తీసే ఫోటో జర్నలిస్ట్ కావచ్చు, ప్రతి వాళ్ళకు కూడా ఈ సదుపాయం రావాలి. తెలంగాణలో అందరు జిల్లాలలో రావాలి, ఇక్కడ రావాలి, 100% రావాల్సిందే, అందులో అనుమానం లేదు. అన్ని వర్గాలు ఇప్పుడు నాయకులు ఇక్కడ ఉన్నారు, మన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మా పాలేరావు గారు ఉన్నారు, మిగతా చాలామంది మిత్రులు అన్ని యూనియన్లు ఉన్నారు, తర్వాత మా అమర్ గారు ఉన్నారు, ఇంకా అందరు కూడా ఉన్నారు. మీ అందరితో నాది ఒకటే ప్రార్థన, ఒక కామన్ కమిటీ వేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకున్నట్టయితే మన జర్నలిస్ట్ కాలనీ దేశానికి గర్వంగా ఉండేట్టు కట్టుకుందాం. నేనే స్వయంగా దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తాను, వేసి అద్భుతంగా కడదాం, ఒక కమిటీ వేసుకుందాం, కామన్ కమిటీ వేసుకొని అందరం మనోలే కాబట్టి యూనియన్ గొడవలు ఉంటే అది వేరే సంగతి, వేరే కాడ చూసుకుందాం. కానీ ఇండ్ల నిర్మాణంలో విషయంలో అందరూ మన జర్నలిస్టులకు వచ్చేటట్టుగా సహకరించుకొని మీరు ఎంత తొందరగా కమిటీ ఇస్తే, నేను అల్లనారాయణ గారు కడితే వారిని కూడా రిక్వెస్ట్ చేసిన నేను, ఈజ్ ఆల్సో రెడీ చేస్తే మటుకు పెట్టుకుంటే మనకు ఒక సంవత్సరంలోపు అందరం కూడా బ్రహ్మాండంగా దాన్ని ఇనాగరేషన్ చేసుకొని చాలా గర్వంగా సంతోషపడే విధంగా ఉండొచ్చు. ఎవరైతే పాపం చిరు వ్యాపారులు ఉంటారో రోజువారి వడ్డీ ఇచ్చి వాళ్ళ పాపం రక్తం పీల్చేటువంటి ఈ వడ్డీ వ్యాపారులు ఉన్నారు, ఆ బాధ ఉంది. అయితే దాని మీద ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి అమర్ గారు, ఇంకా కూడా కఠినతరమైన చట్టం తేవాలని చెప్పి లాస్ట్ అసెంబ్లీ సెషన్లో రైతుల రుణాల విషయంలో చర్చ జరిగినప్పుడు నేను కూడా చెప్పడం జరిగింది, చెప్పి ఉన్నాం ఆల్రెడీ, దాన్ని డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నారు. రెండవది, ఇప్పుడు మీరు మంచి క్లూ ఇచ్చారు నాకు, ఇప్పటిదాకా మనం బ్లాక్ మనీ వైట్ మనీ విన్నాం, కానీ ఆంధ్ర నుంచి కాల్ మనీ వచ్చింది. ఇప్పుడు కాల్ మనీ సృష్టికర్తలు హైదరాబాద్లో ఓట్లు అడుగుతున్నారు, హైదరాబాద్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. కాలుష్యం ఒత్తిడి.